ఆ అబ్బాయికి నీకు ఎలా పరిచయం అయింది? ఎక్కడ ఉంటాడు అసలు అబ్బాయి? ఏంటి ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు అక్క, నేను రీల్ చేసుకుంటే. ఫేస్ కూడా చూడలేదు. ఎప్పుడు మాస్క్ పెట్టుకుని తిరుగుతుంటాడు ఆ దొంగలు? ఇక్కడ మాస్క్ పెట్టుకుని వస్తాడు చచ్చిపోతా దూకేస్తా. అయితే ఆ బిల్డింగ్ నుంచి దూకంటే రాదా చెప్పు అట్ట, రాదా చెప్పు అట్ట. అసలు అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నావు? ఏంటి నిజంగా లవ్ చేస్తున్నావా లేక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? కేవలం అవసరం వాడుకోవడానికి ఇలా ట్రాప్ లో పెడుతున్నావు. నా కళ్ళ ముందు నేను నా ఫ్రెండ్ చూసినాం, వీడియో ఉంది నా సెల్లో. ఏం చేద్దామంటావు మరి? ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. మంచిగా ఉన్న చెప్తున్నా. ఇప్పుడు నీకు న్యాయం కావాలి కదా? నా బాధ నీ బాధ కాదు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి అక్క నువ్వు న్యాయం చేయకపోతే ఈ మరుక్షణమే నేను నీ కంటి ముందు కనిపించిన అక్క. ఇప్పుడు మీకు అమ్మాయి కావాలి, అవును, నీకు అబ్బాయి వద్దు. వద్దు మరి ఏం చేద్దామని మీరే చెప్పండి. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. వాడు పిల్ల కాదు మేడం, నేను ఆడపిల్లనే. బట్ కానీ ఈ నేటి సమాజంలో అబ్బాయిల కంటే అమ్మాయిని నమ్మలేకపోతున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. నేను మిషిల్ పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బంగారం గారు. లాస్ట్ ఎపిసోడ్ లో మనకు బంగారం మంచిగా ఎపిసోడ్ మంచి ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే నాకు ఇంటర్వ్యూ అయిపోయిన 2 డేస్ తర్వాత కాల్ చేసి, అక్క నన్ను ఒక అబ్బాయి ఇలా మోసం చేశాడు, నా పరిస్థితి ఇలా ఉంది అక్క, సో అందరి జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారని నాకు తెలిసింది, సో అందుకోసమని మీ ముందుకు తీసుకొస్తున్నాను. బట్ కానీ అబ్బాయి కూడా తెలియదు అక్క ఎలాగో తీసుకొచ్చాను ఏంటి అనేది, తన మాటలను తెలుసుకున్న అసలు ప్రాబ్లం ఏంటి అనేది. హాయ్ అండి. హలో అక్క. హాయ్. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్. అలాంటి వాళ్ళకి హాయ్ చెప్పిన ఒకటి లేకపోయినా ఒకటి అక్క, నిన్ను కూడా ఏదో ఇక్కడ అనుకుంటాడు ఇంకా. అయ్యో కాదు మా అసలు బంగారం, లాస్ట్ ఎపిసోడ్ లో మంచిగా ఇచ్చిన ఒక 1 వీక్ బ్యాక్ మంచిగా అయిపోయింది. సండ్ కాలేజ్ అక్క ఇది ఒక అబ్బాయి ఇట్లా ఉన్నాడు అక్క అని చెప్పేసి అన్నా, అసలు ప్రాబ్లం ఏంటి? ఆ అబ్బాయికి నీకు ఎలా పరిచయం అయింది? ఎక్కడ ఉంటాడు అసలు అబ్బాయి? ఏంటి నా ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు అక్క, నేను రీల్ చేసుకుంటే ఏవో మెసేజ్లు వస్తున్నాయి. మెసేజ్ చేస్తుంటే ఏంటి మెసేజ్ అని నేను చూస్తూనే ఉన్నాయి, ఇన్స్టాలా చూస్తూ ఉన్నానక్క. తర్వాత నా వెంట పడడం స్టార్ట్ చేసిండు. పడినవాళ్ళు ఇది అడగక్క. అంటే వెంట పడడం అంటే ఎలా అంటే ఫాలోయింగ్ చాటింగ్ లోనా? బయట బయట ఎవరో కూడా తెలీదు. నా ఫ్రెండ్ ఉంది కదా, తను అరే నీ వెనకలు ఎవరో ఒక అబ్బాయి వస్తున్నాడు ఎవరో అని నేను అడిగేదాన్ని. చాటింగ్ లో ఎవరు బ్రదర్ అనేదాన్ని, నేను బ్రదర్ అనుకు, బ్రదర్ అనుకు నేను తట్టుకోలేను. ఏవో మెసేజ్ చేసేటోడు. అరే మా పిల్ల ఎవరిని చేసినా మేడం, ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు మీకు అమ్మ అంటే ఇష్టం? అవును ఇష్టం. దానికి జస్ట్ పిలిచి మాట్లాడుతుంటే వచ్చిన. ఏమైంది? ఓకే ఒక్క నిమిషం అండి, చెప్తా ఏమైందో. కాదండి మరి బంగారం గారు, అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి? సో చెప్పండి. ప్రాబ్లం ఏం లేదక్క, ఇట్లా మెసేజ్ చేస్తుంటే నా వెనుకలు పడుతుంటే నా ఫ్రెండ్ చెప్పింది ఎవరు నేను అనుకొస్తుంది ఎవరు అని చెప్పి నేను ఫేస్ కూడా చూడలేదు అక్క, ఇంతవరకు ఫేస్ కూడా చూడలేదు. కానీ ఎవరో ఫాలో అవుతున్నాను. ఎవరు ఫేస్ కూడా చూడలేదు? ఎప్పుడు మాస్క్ పెట్టుకుని తిరుగుతుంటాడా? దొంగలు ఇక్కడ మాస్క్ పెట్టుకుని వస్తాడు. ఒకసారి కచ్చిపు నీ దగ్గరకు రావాలని కూడా మాస్క్ కచ్చిపు అప్పుడు కూడా ఎవరో అనుకున్నా. బ్రదర్ అన్నా నేను అప్పటికి. ఎవరు బ్రదర్? నువ్వు ఎందుకు నా వెంట పడుతున్నాను? లేదండి మిమ్మల్ని లవ్ చేస్తున్నా అన్నాడు. నన్ను లవ్ చేయడానికి ఎవరు ఉండరు. నేను ఆల్మోస్ట్ అందరిని బ్రదర్స్ అంటా. అంటే కాదు, నేను లవ్ చేస్తాను బ్రదర్ అనుకు, నేను చచ్చిపోతా దూకేస్తా. అంటే అయితే నువ్వు ఆ బిల్డింగ్ మించి దూకు అంటే నేను దూకున్నాను, నేను దూకు చచ్చిపోతే నేను ఎవరు పెళ్లి చేసుకుంటాను? మా మమ్మీ వాళ్ళు తెచ్చిన సంబంధం అన్నా.
అని నాకు బెదిరించేటోడు ఏర్ చేసేటోడు అక్క సరే అని చెప్పి నేను కూడా లవ్ చేద్దాలని అనుకున్నా కానీ మనసులో ఉండింది సరే అని చెప్పి మమ్మీ వాళ్ళతో ఇలా గొమ్మగా అయిపోయినాక నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత అక్క తర్వాత తను జాబ్ చేసుకుంటానే వెళ్ళిపోయాడు విజయస్థలకి. అప్పుడు కూడా ఇన్స్టా మెసేజ్ మాకు ఫోన్ నాకు ప్రపోజ్ చేసి ఇట్లాగా సరే అని చెప్పి నేను నాకు నమ్మకం కుదిరింది లవ్ పైన అని చెప్పి కుదరలా అనుకున్నా జస్ట్ చెయ్యాలి లవ్ చేయాలని జస్ట్ అనుకున్నా ఎట్లాంటోడు ఈడు తెలుసుకోవాలని మనసులో అనుకున్నా అంతే. సరే మమ్మీ వాళ్ళ దాకా కూడా పోలేదు. తర్వాత ఒక 4 డేస్ తర్వాత నేను ఇట్లా విజయసింగ్కి వెళ్తున్నాను రేపు నేను పెళ్లి చేసుకోవాలంటే కష్టపడాలి డబ్బులు సంపాదించాలని అన్నాడు అక్క. వెళ్తున్నా అన్నాడు. ఆడ కంపులు కూల్చింది ఏంటంటే అక్క నేను జస్ట్ డ్రెస్ కొనడానికి షాపింగ్కి వెళ్ళాను నా ఫ్రెండ్ బర్త్డే అంటే షాపింగ్కి వెళ్తే పార్క్లో ఉన్నాడు అక్క. కట్అవుట్ సేమ్ నా దగ్గర వేసుకున్న షర్ట్ వేసుకున్నాడు. షర్ట్లు చాలా మందికి ఉన్నాయి కానీ మాస్క్ కానీ ఆ కళ్ళు అదంతా అంటే ఇప్పుడు నువ్వేమన్నావు నేను ఎప్పుడు కూడా తన ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు కానీ సేమ్ అట్లనే ఉన్నాడు కానీ నా ఫ్రెండ్ చెప్పి ఆ ఫ్రెండ్ ఫోటో తీసి చూపించింది. అరే నా ఫ్రెండ్ చెప్తుంది ఇతనేమ్మా ఇతనే కావాలండి చూడు చూడు అని అంటే సరేలని నాకేమో విజయస్తో వెళ్తాను సరే ఓకే మెసేజ్లో కావాలని డౌట్స్ అడిగిన నేను ఎక్కడున్నాడు ఎక్కడున్నాంటే నేను ఎక్కడే ఉన్నాను అని విదేశంలో ఉన్నాను అని అన్నాడు. కనెక్ట్ చేస్తే కళ్ళ ముందు చెప్పి పార్క్ లో ఉన్నాడు అక్క 3వ రోజుకి నా ఫ్రెండ్ 6 మంత్స్ అవుతుంది అక్క 6 మంత్స్లో 3వ రోజుకి కనిపెట్టేశాను అక్క ఏంటి ఇలాంటోడు ఇట్టున్నాడు నాకేమో బదో రాదా చెప్పు అట్ట. మీ పేరు ఏంటి అసలు ఇంతకి? నా పేరు బాలు మేడం. అయినా మీరు ఇదంతా టాపిక్ ఎందుకు పెడతారు? నన్ను జస్ట్ కాదండి ఒక నిమిషం అండి. ఇప్పుడు నాకు అమ్మాయి కాల్ చేసి ఏం చెప్పిందో తెలుసా అక్క, ఒక అబ్బాయి నన్ను ఎలా టార్చర్ చేస్తున్నాడు, అబ్బాయి ఇష్టపడుతున్నాడు, సో నేను కూడా ఇష్టపడాలా ఏంటి అక్క, నాకు అసలు మస్తు టార్చర్ అనిపిస్తుంది, సో నేను అందుకోసమనే ఒక యాంకర్ గా నిన్నైతే హెల్ప్ చేయమని చెప్పేసి అడిగాను అక్క అని చెప్పేసి అన్నది. అసలు అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నావు, ఏంటి నిజంగా లవ్ చేస్తున్నావా లేక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, కేవలం అవసరం వాడుకోవడానికి ఇలా ట్రాప్ లో పెడుతున్నావు అమ్మాయిని? అడిగక్క నువ్వు అడిగక్క విదేశాలకు వెళ్తున్నావు అని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్పింది కానీ పార్క్ లో ఉన్నావు వేరే అమ్మాయి అని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్పింది అంట. ఫ్రెండ్స్ దునియా ఎత్తారు మేడం, బంగారం రీల్స్ చేస్తుంది అని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా దునియా మంది చెప్పారు మేడం. అంటే పక్కన ఉంటే నేను ఉన్నాను వేరే టోలో అని చెప్తే నమ్మేస్తావా? ఆ మాత్రం నమ్మకం లేదా మేడం? మేడం నేను ప్రైవేట్ అసలు నేను చేయలేదు కదా మేడం. ఆ ఓలో ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ చెప్తే నమ్మేస్తారు. ఇట్లుంది మేడం బాయ్స్ పరిస్థితి, ఆడోళ్ళ మాటలు నమ్మి నమ్మి ఆడోళ్ళు మొత్తం ఖరాబ్ అవుతారు మేడం. నా కళ్ళ ముందు నేను నా ఫ్రెండ్ చూసినాం, వీడియో ఉంది నా సెల్ లో. ఇయాల బ్రేకప్ మేడం, ఇయాల చూపిస్తే నేను బ్రేకప్, నాకు అవసరం లేదు. మేడం నా ఫోన్ చిచ్చా చూసిరా మేడం, అడిగినప్పుడల్లా చిచ్చా పడ్డారు. మొబైల్ స్విచ్ ఆఫ్ అంటున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళని ఎవరైనా ఒక తప్పు చేసినట్టే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాస్తారు లావణ్య గారు ఇట్లా ఏదో మిస్టేక్ అని చెప్పేసి అని అన్ని వీడియో ప్రూఫ్లు అడుగుతున్నప్పుడు నువ్వు కూడా చూపించాలి మేడం. నా ప్రూఫ్ ఉంది, లాస్ట్ లో చూపిస్తా మేడం. వచ్చినా మీరేమో డైలాగ్ చెప్తారు, ఆమె చెప్తుంది నేను మోసం చేసిన అంటారు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది అంటూ అసలు ఈ స్టోరీ తెలియదు మేడం. నా ఫ్రెండ్ కాల్ చేసి బాగోతం అంతా బయటపడద్దు మేడం. ఫ్రూప్స్ ఉన్నాయి, నేను ఒకటే చెప్తా, ఫ్రూప్ లేదు నీ ఎదురుగా కూర్చోలేను మేడం.
కొరియాలో సినిమా చూసి ఏడ్చి రోజు నన్ను తెలుగు ఆడుతుంది మేడం, ఆ కొరియన్ ఏమో నాకు రాదు, హిందీ ఈమెకు రాదు, నాకు తెలుగు తెలుగు మాట్లాడుతుంటే ఉర్దూలో మాట్లాడుతుంటా, నాకు రాదు ఉర్దూ. డౌట్ వచ్చింది, అంటే నా బాధ మేడం ఒకటే చెప్తాను, నేను ఉర్దూ మాట్లాడుతుంటే ఉర్దూని పిల్లని ఎక్కి వెనక్కి పడలేండు. ఉర్దూ ఎక్కడొచ్చిందంటే ఉర్దూ పిల్లని లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయికి ఒక్కరే కాదు, ఆహా ఉర్దూ పిల్ల, తెలుగు పిల్ల, కన్నడ పిల్ల, మలయాళం పిల్ల, అదేనంటే నీ మొహానికి బంగారం కాకుండా ఇంకెంతమంది కావాలండి? అరే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మాలాంటి అమ్మాయిలు నమ్మాలా వద్దన్న సిచ్యువేషన్. అడగండి మేడం గట్టిగా. నాయన్ రిలేషన్ లో లేడు మేడం, ఏమో కొరియా సినిమాలు చూస్తున్నట్టే నాకు ఈ అన్ని దేశాల సినిమాలు చూస్తున్నట్టే నాకు ఇష్టం, తమిళ ఏమో కలర్ ఇష్టం, కొరియాలో మంచిగా అనిపిస్తాయని చెప్పి నేను చూస్తున్నా మేడం. నేను నాకు హిందీ వచ్చి మేడం చూసిన రా మేడం, నీ కళ్ళ ముందు నేను భాగవతం బయట పెట్టిన చూసిన ఫ్యాసర్ ఇప్పటికే అన్నా నేను తెలుగు పిల్లని అంటే మళ్ళీ ఉర్దూ అంటే ఉర్దూ పిల్ల మీద ఎంత ప్రేమ ఉంది ఇప్పుడే బయట పెట్టినా లేదా? అంటే ఉర్దూలో మాట్లాడితే ఉర్దూ ప్రేమ, తమిళలో మాట్లాడితే తమిళ ప్రేమ. చూడండి మేడం ఏ అమ్మాయి కొంపులు కూల్చు అసలు పట్టుకుని రచ్చమండ పోయినా తప్పలేదు మేడం. మేము ఎట్లా వేస్తే తెలుసా మేడం, డైలీ దోషదాలు అంటే నేను ఏదనుకో పెద్ద ఘోష పెట్టింది మేడం నా లాస్ట్ మేడం. నేను అట్లా కావాలని చేయలేదు మేడం, అట్టే ఉంటుంది మేడం నా పరిస్థితి. ఎవరికి చెప్పు, తిట్టినా ఇప్పుడు కూడా కొడుతూనే ఉన్నాను అక్క. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో బంగారం, అబ్బాయి ఇంట్రెస్ట్ ఉంటే, అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంకా ప్రొసీడ్ అవ్వు, మేము పెళ్లి చేస్తాం. అంత లేదు మేడం, ఇష్టం లేదు ఏం లేదు, జస్ట్ షార్టింగ్ లో ఏందోలని పరిచయం చేసుకున్నా, లవ్ అని నమ్మకం మీద పెట్టుకోవాలని చూసినా కానీ అక్కడ చూస్తేమో ఉర్దూ పిల్లతో ఒక పార్క్ లో ఒక ఇంకొక సైడ్కి వెళ్తే మలయాళం పిల్ల. ఏంది మేడం మలయాళం పిల్ల ఇక్కడ హైదరాబాద్ ఉందా? కాదు ఫోన్ చేసి మరీ రంపించుకున్నాడు. అబ్బాయి మొహం చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా, ఆడి మొహానికి నువ్వే ఎక్కువ అంటే ఇంకొకరు ఇద్దరు ముగ్గురా? ఓయమ్మా ఒక అమ్మాయిగా నిజం చెప్పు మేడం. ఒక్క నిజమే చెప్తాను నేను, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, నా ఫ్రెండ్ చెప్పింది. వేరే ఏమన్నా లవ్ అఫైర్స్ ఉన్నాయా నాకు ఈ అబ్బాయిని వదిలించుకోవడానికి ఏమైనా ఉందా నీకు? ఏమో మేడం అట్లున్నా నాకు డౌట్ లేదు మేడం, నిజంగా నాకు వీడే వద్దంటే నేను మిగతా వాళ్ళు నేను అట్టుకుంటా. నీ నన్ను విడిచిపెట్టి నేను ఏ అబ్బాయికి లవ్ చేయను మేడం, కానీ నమ్మకం అనేది పెట్టుకోవాలని ట్రై చేస్తా, కానీ ఆడు చూస్తే లవ్ ఇది అంటారు, సరే ఆగండి నన్ను అడుగుతా, కానీ అక్కడ పోతుంది మొత్తం. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకుందో నాకు అర్థమైతే లేదు మేడం. సరే ఒకటండి, ఇప్పుడు మీకు అమ్మాయి కావాలి అవును, నీకు అబ్బాయి వద్దు, మరి ఏం చేద్దామని మీరే చెప్పండి. ఏం చేసేది మేడం, ఇలాంటి వాడు ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేస్తుంటాను, రేపు ఉర్దూ పిల్లని జీవితం నాశనం, రేపు అబ్బాయి ఏమంటుండో నువ్వు లేకపోతే నా జీవితం లేదని చెప్పేసి అబ్బాయి అంటుంది. అసలు ఇవన్నీ పులిహోర మాటలు మీకు అర్థం కావట్లా? సరే పులిహోర మాటలు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి చాటింగ్ చేసిన తర్వాత ఒక అమ్మాయిగా ఇంట్రెస్ట్ లేదు నువ్వు పెట్టేసి అని చెప్పేసి ఆన్ స్పాట్ పెట్టింటే బ్లాక్ లో పెట్టింటే వాడు ఈ రోజు ఇక్కడ వరకు రాకపోయాడు కదా. ఇక్కడ వరకు రాకపోయాడు అంటే రేపు అమ్మాయి జీవితం కాపాడాలంటే మంచిగా మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడతావు, ఏం పని? నేను మాట్లాడు కూడా చాలా మంది ఉన్నారు కదా అమ్మాయిలు, మరి ప్రతి ఒక్క అమ్మాయిని కాపాడేంత ఉందా నీకు? అంత మందిని కాపాడలేని ఒకరు ఇద్దరు మేడం, ఒకటే చెప్తా మేడం. చాటింగ్ కూడా ఒక టార్గెట్ పెట్టుకో, నీ జీవితం సక్రమం ఉంటావా లేదంటే అందరి జీవితం బాగుపడడానికి ఏదో. సరే మేడం నా జీవితం నేను కాపాడుకోవడానికి నాకు నమ్మకం పోయింది వద్దన్న అంతే మేడం. అసలు లొల్లంత ఇది కాదు మేడం, ఇలా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, రేపన్న ఎల్లుండి నా నీటి తీసుకొని వస్తాను నేను, ఆమె చెప్పబట్టే మేడం మీ బంధంలో అన్ని. నేను అసలు ఆమెను పట్టుకొస్తే మాత్రం నేను నిన్న మేడం ఆమెనే ఇదంతా గొడవలు పెడుతుంది మేడం. మేడం ఇద్దరు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ తీసుకొని వస్తా, మొత్తం నీకు బయట పెట్టిస్తాం పక్క చూస్తున్నాను. ఇలా పోయినాక ప్రిపేర్ చేపిస్తుంది మేడం, ప్రూఫ్స్ ప్రూఫ్స్ సహా నెక్స్ట్ తీసుకొని వస్తాను మేడం.
ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిన మేడం, పెడితే రిప్లై ఇచ్చింది, రిప్లై ఇస్తే నీకు మళ్ళీ రిప్లై ఇచ్చిన, మళ్ళీ రిప్లై ఇచ్చింది. ఇక అట్లా అట్లానే ఒక 6 నెలలు అయింది మేడం. ఒక రోజుగా కలుద్దాం అనుకున్నాం, ఇక రేపు కలుద్దాం అనగానే సరే ఇంకో నీకు ఒక మాట చెప్పాలి, ఇక మా ఇద్దరం రిలేషన్ ఉన్నాం కదా, రేపు నీకు కాడి తీసుకోబోతుంది. ఈడి తీసుకొచ్చేటప్పుడు దునియా అబద్ధం మేడం, ఎంత అబద్ధం ఆడుతున్నాడు మేడం ఇదంతా. సరే ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలి? మీకంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారంటున్నారు కదా. నాకేది ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రూఫ్స్ సహా తీసుకోరా మనం. నీ ఫ్రెండ్ తెలియకుండా నైట్ టైంలో సరదాగా సినిమా పోదాంలా సెకండ్ షో అన్నాడు తెలుసా? అది అన్నట్టు తప్ప రంగ నేను వాయిస్ రికార్డింగ్ లో వినిపించినానంటే బోగతం పక్క బయటపడ్డా. మొన్న రీసెంట్ గా బిల్లా సినిమా రిలీజ్ అయింది మేడం, అవును, హార్డ్ కోర్ ఫ్యాన్ అంట. టికెట్స్ ఉన్నాయి, నైట్ వెళ్తా అంటే వెళ్ళండి, లేకపోతే నన్ను రమ్మంటే నేను కూడా వస్తా చెప్పినా మేడం. ప్రతి చిన్న మాట అక్క ఒక నిమిషం మాకు అయితే పొద్దున్న తీసుకుని పోవాలా లేకపోతే మధ్యాహ్నం తీసుకొని సెకండ్ షో నైట్ టైం కి ఎందుకు తీసుకున్నా? అరే ఇంకో నేను బాయ్స్ మేము బుక్ చేసుకున్నాం మేడం, మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి కావాలా? ఆయన్ని వస్తు మాటలు మేడం, నా ఫ్రెండ్ తో కూడా ఏం నా ఫ్రెండ్ తో సెకండ్ షోకి రా సరదాగా మనం కలిసి మెలుసుకుందాము ముద్దులు పెట్టుకుందాం అని అన్నాడు. అది వాయిస్ రికార్డింగ్ ఉంది దీనికి, నువ్వు ఏం న్యాయం ఇస్తావు ఇవ్వు. నేను తట్టుకోలేకపోతుంది మాటలు అమ్మ. నువ్వు చెప్పు మేడం, ఈ మాదిరి చెప్పు దీనికి ఏం ఆన్సర్ ఇస్తాయి మేడం? నువ్వు ఆడపిల్ల కాదు మేడం, చెప్పు ఆన్సర్ ఇవ్వు. నేను ఆడపిల్లనే బట్ కానీ ఈ నేటి సమాజంలో అబ్బాయిల కంటే అమ్మాయిని నమ్మలేకపోతున్నాను మేడం. మా ఇన్ని కళ్ళతో చూస్తే మీకు ఇక్కడ ఉండే బదం నీకు అర్థమైతే మేడం, అది కళ్ళతో చూస్తే తెలుస్తా అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు నేను కళ్ళతో అవన్నీ దగ్గరను చూడాలంటే మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఒక నిమిషం నువ్వు కూడా ఈ అబ్బాయి ఎవరితో చూడలేదు కదా, నీ ఫ్రెండ్ చెప్తే నమ్మినావు. నా ఫ్రెండ్ ని తీసుకొని వస్తా, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, వాయిస్ రికార్డింగ్ సెకండ్ షోకి అరే ఇట్లానే ఆ మాటలు కూడా ఉన్నాయి, అవి కూడా వినిపిస్తా నేను. సరే ఇప్పుడు ఈ అబ్బాయిని పక్కాగా తీసుకొచ్చినప్పుడు ఈ ప్లాన్ తో ఉన్నప్పుడు తీసుకురావడానికి అవన్నీ తీసుకురాలేదు. అయితే నా ఫ్రెండ్ తీసుకుని వద్దాం అనుకుంటే ఏమని సార్ ముందే ఏదో ప్లాన్ చేసుకొని ఫోన్ చేశాడంట, అరే అప్పుడు ఏదో ప్లాన్ చేసిన నా వెనకాల ఒక మనిషిని పెట్టున్నాడు, ఈ అడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏం మాట్లాడుతుందని. ఆ ఫ్రెండ్ ఎవరా కాదు శేఖర్ లవర్ మేడం, నా దగ్గర ఎట్ట పరిచయం అయిందంట ఆ పిల్ల. ఒక డౌట్ నానా, ఇప్పుడు సెకండ్ లవ్ అని చెప్పేసి అంటున్నాను నేను. ఆ పిల్ల ఎట్ట పరిచయం మ్యాటర్కి వస్తే నాకు ఆ పిల్ల ఎట్ట పరిచయం ఏంటంటే నాకు దిక్కుముక్కు లేరు, నీ దగ్గర ఉంటాను, నువ్వు ఎట్ట రీల్ చేస్తున్నావు కదా నేను కూడా రీల్ చేస్తాను సరే రా అని చెప్పి నా రూమ్లో ఒక రూమ్ ఇచ్చిన బెడ్ సరే అట్ట పరిచయం అయింది మంచిగా ఇట్లాగా ఆడు ఈడ కలుపుతుంది, ఈడు చెప్పే మాటలు ఆడ నా చెప్పే మాటలు ఈడ అన్నారు. రెండు నాతో పాటు రాలేదు. అప్పుడు నేను గమనించింది ఏంటంటే వీళ్ళిద్దరు ఒక దిక్కును మాట్లాడుతుంటే విన్నా రావటం లేదు నేను నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పి మాట చెప్పింది. ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి దగ్గర మ్యాటర్ నడిచింది. మీకు అర్థమైంది మేడం? ఓకే అర్థమైంది. అబ్బాయికి మీ ఫ్రెండ్కి నడిచింది అంట, వాళ్ళిద్దరు అంతకుముందు లవర్స్ అంట. ఒకసారి అది ఒక ఎట్ అంటే వాళ్ళిద్దరూ బెడ్ మీద పడుకుంటారు, ఆ ఫోటో ఉంది అప్పుల సెల్లో, అది నేను లాక్ ఒకసారి లాక్ ఇవ్వు చూస్తానని చెప్పి నేను ఊరిని అది చూసిన సరే అని చెప్పి శాలరీ ఇచ్చి ఆ పిల్ల మొబైల్లో చూస్తే వీళ్ళిద్దరు ఫోటో ఉంది, ఏది బెడ్ కప్పుకున్నట్టు ముద్దు పెట్టుకున్నట్టు ఫోటోలు ఉన్నాయి. ఆహా ఇదిరా కథ, ఓరే ఇట్టు ఇట్టు కూలుస్తున్నావు కదా, రేపు నేను ఏదో ఒకటి మీ దగ్గర ఫోన్ అర్జెంట్ కాల్ చేసి మేడం ఇటు జీవితం నా జీవితం నాశనం చేస్తున్నాడు, రేపు అప్పుల జీవితంగా నాశనం చేస్తున్నాడు, న్యాయం చేయనని మీకు కాల్ చేసిన, ఈ అబ్బాయికి ఏం చెప్పినా సరదాగా షాపింగ్కి వెళ్దాందా అని చెప్పి ఇట్లా రమ్మన్నా మేడం. ఏంటండి అమ్మాయి మాట్లాడే ఎట్లుంటది తెలుసా మేడం? ఈ మా బయటకి షూట్స్ కడికి వెళ్ళింది అనుకో, ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయదు, ఎందుకంటే షూట్ లో ఉంటది కదా మేడం. మేడం నెక్స్ట్ నేను ప్రూఫ్ చూపిస్తాను మేడం, నా బాధ నీకు అర్థం. ఓకే నీ బాధ నాకు అర్థమైంది, నాయన్ చేస్తా చేయలేదు చెప్పు మేడం. ఇంకా నేను ఫస్ట్ నాకు చెయ్యాలంటే మీరు ప్రతి ఒక్క ప్రూఫ్ నాకు ఇవ్వాలి. నేను ప్రూఫ్స్ నెక్స్ట్ చూపిస్తా మేడం. ఓకే డన్ చూపిస్తాను. అసలు ఆ అబ్బాయి ప్రాబ్లం ఏంటి ఒక్కసారి కలుపుకుందాం తర్వాత వెయిట్. ఏం చెప్తాడు మేడం నా మీద అబద్ధాలు చెప్తే నేను ఊరుకోను. సాయించలేను మేడం నా మీద కనుక నిందులు వేస్తే కనుక సాయించలేను, చంపాడేస్తాయండి.
షాంపూ పోగులు పెడతా, నా మీద నిందలు వేసినాను. ఎవడైతే చెప్తున్నాడో వీడియోలో వాడిని నేను నిందలు వేస్తే నేను ఊరుకోను, ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. బాలు గారు ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అంటున్నావు, ఇంకో ఆమెను గోకుతున్నావు. మేడం అది గోకడం ఎట్లయితుంది మేడం, మీరు కూడా గమ్మత్ మాట్లాడతారా? చూసినా నన్ను చెప్పని అది. ఒక నువ్వు అబ్బాయిని ఇక్కడే మాట్లాడలేకపోతున్నావు. సరే మేడం మాట్లాడమను. నిన్ను కూడా మాట్లాడినది మేడం, ఎవరనుకున్నావు వీరమాత? అబ్బా వద్దు మేడం, నేను అయ్యాలి ఎందుకు ఫోన్ చేసినా తెలుసా అమ్మాయికి? ఈమె షూట్లు ఉంది, ఈమె ఫోన్ ఎత్తట్లేదు మేడం. ఆ అమ్మాయికి ఫోన్ చేసి అట్లీస్ట్ అరే తిన్నారా ఏంది పాపం మా బక్కగా ఉంది కొంచెం తిండి పెట్టి అని చెప్పి జనరల్గా మాట్లాడమా మేడం, కేరింగ్ ఉండదు అట్లీస్ట్? కనీసం తినడానికి కూడా బియ్యం లేదు ఇంట్లో రూమ్ లో. చూడు ఏం మాట్లాడతాడో, మధ్యలో మాట్లాడద్దాను, డిస్టర్బ్ చేయొద్దు, నాకు బీపీ రేగుద్ది. అయితే బియ్యం కట్ట కూడా లేదు మేడం, పాష్పిన్ అన్నం ఉంది, ఆ పిల్లకు కూడా ఆకలి వస్తుంది. ఆ పిల్లకి సరిగ్గా పిలిపించి బిర్యానీ చికెను మటను అన్నీ చక్కగా ఆర్డర్ జొమాటోలో ఆర్డర్ చేసి పెట్టాను. కానీ నాకు బాగా ఆకలి వేస్తుంది అంటే ఏమన్నాడు తెలుసా, నువ్వు సక్సెస్ అవ్వు, నువ్వు తింటే తినుకో, ఎవరికి నష్టమో అని అన్నాడు మేడం. ఎవరికి నష్టం అనుకుంటే అబ్బాయి ఈరోజు ఇక్కడ ఇక్కడ దాకా రాడంటే మీ అందరి ముందు మంచిగా కనపడడానికి అట్లా వచ్చిండు. ఇప్పుడు కూడా ఫేస్ ఎందుకు చూపిలేదు దసా దొంగ నాటకం ఎక్కడ కాదు, ఈ ఫేస్ ఎక్కడ గుర్తుపడితే ఆ పిల్ల నా లవర్ వచ్చి ఊంచుద్దని నా ఫ్రెండ్. ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్స్ లవర్ అని చెప్పేసి నీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఎప్పుడు తెలిసింది, ఫోటోలు చూసిన రీల్స్ చూస్తాను. అమ్మి ఎప్పుడు అక్క? 6 months అక్క. 6 months ఒక ఈ మధ్య కాలము 6 months ఈ అవతలనే ఉంటది అక్క. అది కూడా ఎంత చూసినా అంటే ఆ అమ్మాయి రీల్స్ చూడు నీకు అక్క, అది చూసినప్పుడు అప్పుల సెల్లో ఉంది అక్క, తీసుకొని వస్తా నేను. ఊరికి వెళ్ళి వస్తాను అంటుంది అక్క. ప్రజెంట్ ఊర్లో ఉంది, వస్తుంది. ఫోన్ చేస్తే నేను ఫోన్ చేయను అక్క, నేను ఫోన్ చేస్తే ఏదోలాగా మాట్లాడుతుంది రీజన్స్ ఇక్కడ మాటలు అక్కడ అంటిస్తున్నాడు ఈ మనిషి. సో ఆ పిల్ల నా మాటలు రావటం లేదు, నువ్వు మాట్లాడక నేను నెంబర్ ఇస్తా. సరే ఓకే మ్యామ్, నేనే రప్పిస్తా అమ్మ, ఎక్కడ ఉన్నా కానీ కంపల్సరీ స్టూడియోకి రప్పిస్తా. అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది, నిజంగా మీ లవర్సా కాదా లేదంటే ఏంటి, ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇష్టపడిందా, ఈ అబ్బాయి అమ్మాయి ఇష్టపడిందా, ఇదంతా ఒక ట్రాప్ నడుస్తుంది, ఎందుకు ఈ అబ్బాయి ఏం చేయడానికి ఈ విధంగా ఉన్నాడు, నిజంగానే ఈ అబ్బాయి ఇంతమంది అమ్మాయిలతో మెయింటైన్ చేస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. తెలుసుకుందాం అక్క. తప్పకుండా ఈ అబ్బాయికి శిక్ష పడక చేసే బాధ్యత నాది, ఎందుకంటే ఇటువంటి అబ్బాయిలు ఉన్నారని మనకు అందరికి తెలుసు. చాలా మంది ఉంటున్నారు, మోసం చేస్తున్నారు, ఈవెన్ అమ్మాయిలు ఉన్నారు. నేను అబ్బాయిని చెడ్డపడట్లేదు, అమ్మాయిని చెడ్డపట్టట్లేదు, నేను ఇద్దరు ఉంటున్నారు, ఈక్వల్ ఉంటున్నారు. ఇప్పుడు నీ జనరేషన్ లో అసలు అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు, అబ్బాయి మెంటాలిటీ ఏంటంది తెలుసుకుందాం. నా తరపున, మా హాయ్ టీవీ తరపున కంపల్సరీ మీకు మాత్రం న్యాయం చేసే ఉంటాం. బంగారం అనే అమ్మాయికి న్యాయం చేయకుండా ఉంటారు ఎవరన్నా? ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి అసలు నమ్మకూడదు అక్క. నేను జస్ట్ కామెంట్లు చూసి ఏదో చిన్న నమ్మకం పెట్టుకోవాలి అని లెక్కన వచ్చిన, తేరా చూస్తే నా పక్కనే ఒక పిల్లని పెట్టి తెలివిగా ఆ పిల్ల చేత నడిపించిండు. దేనికోసం అసలు ఇదంతా ఈ అబ్బాయి ఇట్లా చేస్తుండు? దేనికోసావా అక్క? నాకు డౌట్ ఎక్కడ కొట్టిందంట అక్క, ఇదంతా నేను రీల్స్ చేసి అన్న ప్రమోషన్లో డబ్బు ఏదో రూపాయి వస్తుంది కదా, ఆ డబ్బు కోసమా, లేక ఏదన్నా ప్లాన్ చేసి ఇంకేమన్నా నన్ను బ్యాడ్గా మా వేరే వాళ్ళు చెప్పేలాగా దేనికోసం అర్థం కావటం లేదు అక్క, ఇదంతా డబ్బు కోసం అనిపిస్తుంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది అక్క పక్క. ఒక్కసారి ఫోన్ చేస్తాడు, నా ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ ఇవ్వు నా ఫ్రెండ్ కొడతా, నా ఫోన్లోనే తిన్న నెంబర్లు తిన్న దాంట్లో నెంబర్ నోటెడ్ అంతగా లేదక్క నాకు. ఉందక్క ఎందుకులే, నా ఫ్రెండ్ నెంబర్ నాకు బాగా గుర్తుంది, నాకు రాలేస్తున్నాడా?